విద్యుత్ షాక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కడప జిల్లా పోరుమామిల మండలం సిద్ధవరం గ్రామ దళితవాడలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో పోయాయంటున్నారు గ్రామస్తులు. కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని సిద్ధవరం గ్రామంలో విద్యుత్ షాక్ కారణంగా ముండ్లపాటి పెద్దగురన్న, వెంకట లక్ష్మమ్మ అనే భార్య భర్తలు మృతి చెందారు. గ్రామంలో విద్యుత్ వైర్లు న్యూట్రల్ పేల్ కావడంతో ఊరంతా ఎక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుందని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో బట్టలు ఉతికి ఇంటి ఆవరణంలో ఉన్న ఇనుప తీగకు ఆరేశారు. రాత్రి బట్టలు తీసేందుకు ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడం ఇద్దరు దంపతులు అక్కడికక్కడ మృతి చెందారు. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు మూడు రోజులుగా చెప్పినా స్పందించకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు ప్రభాకర్ అంబేద్కర్, సాధన సమితి జిల్లా కార్యదర్శి పిచ్చయ్యలు, దళిత సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సాధన సమితి జిల్లా కార్యదర్శితో పాటు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ శాఖ సంఘటనలో ఒకే కుటుంబంలో రెండు ప్రాణాలు కోల్పోయారని, ఎంతో బాధాకర విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మూడు రోజుల నుంచి విద్యుత్ న్యూట్రల్ సరఫరా అవుతున్నప్పటికీ సంబంధించిన విద్యుత్ అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ మా గ్రామంలో మొత్తం 50 మంది దళితులు కూడా ఈ విషయమే ఖండిస్తున్నాం. ఎందుకంటే నిర్లక్ష్యానికి, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి బలైన ఆ కుటుంబానికి న్యాయం చేసినంత వరకు మేము పోరాటం చేస్తాం. ఈ విషయమై ఇప్పటికే పోస్టుమార్టం అయిన తర్వాత ఈ విషయమై మేము ఉధృతంగా ఉద్యమ కార్యక్రమం చేసేందుకు ప్రయత్నం అవుతున్నాం. దయచేసి జిల్లాధికారులు అయితేనేమి, రాష్ట్ర స్థాయి అధికారులు అయితేనేమి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలి. ఎందుకంటే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏడైతేనేమి, ఏ అయితేనేమి, లైన్ మెన్ అయితేనేమి, ఎవరైతే ఒకటి అందరికి తెలిపినా కానీ పట్టించుకోపోక ఆ నిండు కుటుంబాలు, ఇద్దరు కుటుంబాలు నిజంగా ఆ విషయం అనుకుంటే చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా వారికి న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ విషయమై మా ఊర్లో గ్రామస్తులందరూ కూడా ఏకదాటిగా నిలిచి పార్టీకి అతీతంగా మొత్తం అందరూ కూడా ఆ కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి పత్రిక ముఖం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ పేద కుటుంబానికి ప్రభుత్వపరంగా న్యాయం చేసి ఎక్స్గ్రెసివ్ తొందరలో ప్రకటించి విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని విద్యుత్ శాఖ తరఫున వాళ్ళకు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయమై పునరాలోచించి న్యాయపరంగా మీరు అధికారులు చిత్తుచిత్తుతో పనిచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళిద్దరికీ న్యాయం జరగాలి. పిల్లలు నేదర పిల్లలు న్యాయం జరగాలి. మంచి కరెంట్ వస్తున్నది, ఎవరే కానీ పట్టించుకోవడం లేదు. మేమేమనుకో, మేమందరం మేము ఊరంతా పోయినా కానీ అనుకునేటట్లేదు సార్. మా పరిస్థితి వాళ్ళ పిల్లలు నేదర పిల్లలు, వాళ్ళ భర్త భార్యలు ఇద్దరు పోయినారు, వాళ్ళ కుటుంబము కోల్పోయింది. మరి మీరు ఏం చేస్తారు? ఏం కదా నేదర పిల్లలు, వాళ్ళకి న్యాయం జరపాలి సార్. పిల్లలకు న్యాయం జరుపుతారు నేదర పిల్లలు సార్. గవర్నమెంట్ అసలు పట్టించుకోవడం లేదు సార్. ఎందుకో మరి 3 రోజుల నుంచి మా ఊరికి కరెంట్ వచ్చేది సార్. తగిలిన దేవత అన్నగానే కరెంటు తగులుకొని పడిపోయింది. మరి వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాలి. చిన్న పిల్లలు, నేదర పిల్లలు, మరి ఆ కుటుంబానికి సాయం చేసే ఎవరు లేరు. చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరు పిల్లలు వాళ్ళు చూసుకునే సరిపోతుంది. ఆ చిన్నపిల్లల్ని ఎవరు చూడాలనో మీరే తెలుసుకుంటారు సార్. మీరు ఏదో సాయం చేయండి సార్ ఆ పాపకి. ఆ పాపకి చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళు చూసే వాళ్ళు లేరు. వాళ్ళు అమ్మనింటే ఇంకా ఎంతో అంత బాగా చూసుకుండు. ఒక నన్ను ఉండి లేదు ఆ దేవుడు ఇద్దరిని తీసుకెళ్ళిండ్రు. ఆయన కరెంటు శాఖే కొడుతుంది. ఇవి రాజు చేసేలో చూసేవాళ్ళు లేరు. అది మాట్లాడే శక్తి కూడా లేదు. మరి ఇంకా అది ఎట్లా ఉంది సార్? మరి న్యాయం చేసి మీరు